గ్రీన్ కార్డులకు సంబంధించిన కీలక బిల్లును అమెరికా కాంగ్రెస్ లో ప్రవేశపెట్టారు డెమోక్రటిక్ పార్టీకి చెందిన చట్టసభ సభ్యులు ఈ బిల్లును సెనేటర్ అలెక్స్ పాడిల్లా సభలో ప్రవేశపెట్టగా ఎలిజబెత్ వారెన్ బెండ్రే లూజన్ విప్ డిక్స్ డర్బిన్ అనే సెనేటర్లు బలపరిచారు ఈ బిల్లు వల్ల వలసదారులకు అపార ప్రయోజనం చేకూరునుంది వలసదారులు కనీసం 7 సంవత్సరాలు అమెరికాలో నివసిస్తే గ్రీన్ కార్డ్ జారీ చేయాలని ఈ బిల్లులో ప్రతిపాదించారు వలసదారులు 7 సంవత్సరాల తర్వాత శాశ్వతంగా యుఎస్ లో నివసించేందుకు గ్రీన్ కార్డ్ లభిస్తుంది గ్రీన్ కార్డ్ బిల్లు అమలైతే ముఖ్యంగా భారత్ చైనా లాంటి దేశాల నుంచి వచ్చిన వలసదారులకు అపార ప్రయోజనం ఉంటుంది।